చక్కగా ఒక కుక్కకి నేను వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. కాపు నా కొడుకులు అని ఈరోజు గుడివాడ కుక్కల కొడుకు ఒకడు చెప్పాడు. కుక్కల కొడుకు అంటే ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది, కాపు నా కొడుకులు అనే మాట అన్నారు. అయ్యా పేర్ని నాని, ఆల నాని, అంబటి, అడప, శేషు, అలాగే మిగతా తదితరు వైసీపీ కాపలా ఉన్న కాపు నాయకులందరూ బుద్ధి, సిగ్గు, లజ్జ ఉంటే నా కొడకలారా, మీకు సిగ్గుంటే ఆ కుక్కల కొడుకి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గాని ఏమన్నా కాపుల గురించి మాట్లాడితే ఇరగబడిపోతారు. ఏ ఈ రోజు మీ నోళ్లు పెగలడం లేదే? ఎందుకు పెగలడం లేదు? కాపు పుట్టక పుట్టలేదా మీరు? కాపు నా కొడుకులు అని అంటుంటే మీరేం చేస్తా ఉన్నారు? ఒక కాపు బిడ్డగా నేను సిగ్గుపడతా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. మాకు కాపులకి తెలుగుదేశం పార్టీ తరపున 5% రిజర్వేషన్ వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రానున్న మేనిఫెస్టోలో కాపులకి మాకు పెద్దపీట వేయాలని, మేనిఫెస్టోలో మా కాపుల్ని ఇన్వాల్వ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తూ జై చంద్రబాబు, జై చంద్రబాబు.